హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంసెం ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగానే ఉన్నామండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మామిడి కాయల్ని ఎలా మనం మాగేసుకోవచ్చు సహజ సిద్ధంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చెట్టు నుంచి అలా తీసుకొచ్చినటువంటి మామిడి పల్ కాయల్ని మనం ఎలా మాగేసుకోవాలో నేను నేచురల్ పద్ధతిలో ఎలా మనం యూజ్ చేస్తే మనకి ఎలా పండుతాయో మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే మేము మా పొలంలో ఉన్నటువంటి మామిడి చెట్టు నుంచి మామిడి కాయల్ని తీసుకొని రావడం జరిగింది సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా సో దానికి జీడి అనేది ఉంటుందండి సో మనం తెచ్చిన కాయలకి జీడి ఉండడం అనేది సహజ ద్దాం సో ఆ జీడి మనం ఆరేంత వరకు మామిడికాయల్ని మనం అలా నేల మీద పరిచి ఆరబెట్టుకోవాలన్నమాట సో ఇలా ఆరబెట్టుకొని మనం మాగేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి మామిడికాయ అనేది మామిడి పండు అనమాట సో జీడి ఎండు ఎండకుండా మనం మాగేసుకున్నాం అనుకోండి మామిడికాయ అది పండు కుళ్ళిపోతుందనమాట సరిగా మాగేయడం జరుగుతుంది ఇప్పుడు విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ గడ్డి అనేది అవైలబుల్గా ఉంటుంది సో సిటీస్లో వాళ్ళకి ఈ గడ్డి అవైలబుల్గా ఉండదు కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఒక మామిడికాయని మనం ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకుందాం సో నేను ఇక్కడ ఒక చిన్న బుట్ట తీసుకొని దాంట్లో ఒక మూడు మామిడికాయల్ని పేపర్కి అలా చుట్టేసి పెట్టుకున్నాను అనమాట సో చెప్పాను కదండి మామిడి కాయలు ఎలా పండు పండే విధానం ఏంటంటే మనం తీసిన కాయ లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో బాగా ముదిరిన కాయ అలాగే చెట్టుకి సగం బాగా పండి కొంచెం అంటే పరువానికి వచ్చింది తర్వాత మనం ముగ్గేయడం కూడా చాలిజీ అనమాట సో ఇలా పేపర్కి చుట్టుకున్న తర్వాత నాకైతే ఇక్కడ బాస్కెట్లో ఒక ఓన్లీ త్రీ మ్యాంగోసే పట్టాయి సో అలా పెట్టుకున్న తర్వాత ఇంకొక పేపర్ తీసుకొని దాన్ని మొత్తం కవర్ చేసేసేయాలి ఇప్పుడు మెథడ్ టూ ఇప్పుడు ఏం చేయాలంటే మనం షూ కొనుక్కుంటాం కదండి షూస్ అలాంటి బాక్స్ ఏదైనా ఉంటే అలాంటి బాక్స్ తీసుకొని చూ చూశారు కదా ఒక పక్క ఒక హోల్ కనిపిస్తుంది అలా గాలి వెళ్ళేటట్టు మనం పెట్టుకొని ఇలా ఎండుగడ్డిని మనకి అంటే మేము పొలంలో వరి పండించుకుంటాం కాబట్టి మాకు ఇక్కడ గడ్డి అనేది ఫుల్గా అవైలబుల్గా ఉంటుంది సో అందుకనే నేను ఇక్కడ గడ్డి తో ఎలా మాగేసుకోవాలో మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఒక బాక్స్లో తీసుకొని మనం అంటే ఎక్కువ మాగేసుకోవాలంటే మనకు ఎక్కువ గడ్డి అవసరం పడుతుంది నేను అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది సో ఇక్కడ కింద గడ్డితో కవర్ చేసుకున్నాను ఆ బాక్స్ని తర్వాత ఆ బాక్స్లో ఎన్ని మామిడికాయలు పడుతున్నాయో చూసుకొని అన్ని మామిడికాయల్ని మనం అందులో సెట్ చేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ ఒక ఓన్లీ సిక్స్ మ్యాంగోస్ పట్టేయండి సో ఇలా తీసుకున్నటువంటి మ్యాంగోస్కి మళ్ళీ దీనిపైన మళ్ళీ ఎండుగడ్డి వేసి ఫుల్గా కవర్ చేసేసేయాలన్నమాట అంటే తక్కువ మ్యాంగోస్ ఉండి ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ని ఫాలో అయితే మనకి మ్యాంగోస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా బాగా పరువానికి వస్తాయి సో ఈ మూడు నేను ఒక మూడు మెథడ్లు చెప్తున్నాను ఇందులో మూడు మెథడ్లో ఏది బాగా పరువానికి వచ్చాయో మీరే చూస్తారు కదా సో ఇలా మొత్తం ఎండుగడ్డుతో కవర్ చేసేసిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి మూత ఉంటుంది కదండి మనం ఏంటంటే ఇలా ఫుల్గా కవర్ చేసి పెట్టకూడదు కొంచెం గాలి వెళ్ళేటట్టుగా అలా పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈ థర్డ్ మెథడ్లో మనకి ఏంటంటే కాయలు ఎక్కువ ఉండి గడ్డి తక్కువగా ఉన్నప్పుడు ఇలా నేల మీదే గడ్డి అంతా పరిచేసి సో ఉన్న కాయలు మనకి ఎక్కువ కాయలు ఉన్నాయని అనుకున్నాం కదా సో ఆ ఉన్న కాయలు అన్నింటినీ కూడా ఆ గడ్డి మీద పరిచేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఇక్కడ ఏంటంటే మనం కింద నేల మీద వేస్తున్నాం గడ్డి పైన ఇంకా మనం మామిడికాయలని గడ్డితో కవర్ చేయమన్నమాట సో ఇలా మనకి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక బాక్స్లో తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలతో పాటు ఈ మామిడికాయలను కూడా మాగేసుకోవడం జరుగుతుంది ఇంకొంతమంది రేలాకులు తీసుకుంటారండి వాటితో కూడా మాగేసుకోవడం జరుగుతుంది అండ్ ఇంకొంతమంది ఏంటంటే బియ్యం డబ్బాలో కూడా మాగేసుకోవడం జరుగుతుంది సో ఇలా మనం మొత్తం సెట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ ఇలా మొత్తం మామిడికాయలు అన్నింటినీ మేము సెట్ ఆఫ్టర్ మేము మనం వేసినటువంటి మ్యాంగోస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం వన్ బై వన్ సో ఫస్ట్ మనం పేపర్లో చుట్టు పెట్టి ఉంచుకున్నటువంటి మ్యాంగోస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సో ఇలా తీసినటువంటి పండు చూసారు కదా పేపర్లో చుట్టు పెట్టుకున్నటువంటి పండు ఇలా కనిపిస్తుంది అంటే మనకు కంప్లీట్గా అది ముగ్గలేదు బాగా పరువానికి ఏమీ వచ్చేయలేదు కదండి మీరు చూస్తున్నారు సో ఇలా వచ్చిందనమాట వన్ వీక్ మేబీ ఇంకొన్ని రోజులుంటే బాగా వస్తుందేమో ఇప్పుడు సెకండ్ మెథడ్లో మనం ఎలా మాగేసుకున్నామో చూద్దామో అవి ఎలా పర్వానికి వచ్చాయో చూద్దామో అంటే మనం బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాం కదండి రెండు పైన కింద గడ్డి పెట్టుకున్నాం కదా అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి సేమ్ డేస్ అనమాట ఎక్కువ రోజులు లేవు తక్కువ రోజులు లేవు ఎలా అయితే మనం చక్కగా వన్ వీక్కి మనం పేపర్లో చూసామో ఇప్పుడు గడ్డిలో చూపించినటువంటి పళ్ళు కూడా చూసారు కదా ఫుల్గా పర్ఫెక్ట్గా మనకి బాగా ముగేయి సో ఇవి రెడీ టు ఈట్ అనమాట చూసారు కదా గడ్డితో మనకి నేచురల్ మెథడ్లోని ఈ నేచురల్ మెథడ్లో గడ్డితో చేసుకున్నటువంటి మ్యాంగోసే బాగా మనకి పరువానికి వచ్చాయి అండ్ ఇవి చాలా చాలా టేస్ట్ ఉంటాయి నేనైతే ఇవి బంగినపల్లి మామిడికల్ని తీసుకున్నాను అండ్ అండ్ థర్డ్ మెథడ్లో మనం చూసుకుంటే ఆఫ్ ఆఫ్గా కొంచెం కొన్ని పరువానికి వచ్చాయి కొన్ని పచ్చిగానే ఉండిపోయాయి చూసారు కదా నేను చెప్పాను కదా అది లేతదా ముద్రదా కాయ దాన్ని బట్టి కూడా మనకి తొందరగా పరువానికి అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఈ మ్యాంగోస్ సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వేళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం మీరు చూశారు కదా మనం మూడు రకాలుగా మాగేసుకోవడం చూసాము సో దాంట్లో మనకి ఏది బెస్ట్ అనిపించిందో మీకు తెలిసే ఉంటుంది అండ్ ఈ వారి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మేము పంపే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్